అందరికీ నమస్కారం మనందరికీ కూడా ప్రతిరోజు మూడు పూట్ల లేదా నాలుగు పూట్ల రుచికరంగా పదార్థాలు తయారు చేసుకుని తింటే ఎంతో బాగుండు అనిపిస్తుంది ఇట్లా జీవితకాలం తినే అదృష్టం ఉంటే ఎంత బాగుండి అని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు రోగాలు వచ్చిన తర్వాత మనకి కొన్ని డాక్టర్లు మానమనేసరికి బలవంతంగా పాపం అటు జోలికి వెళ్లకుండా ఆగవలసి వస్తుంది కానీ అప్పుడు కూడా మనసు ఇంకా వాటి మీద లాగుతూ ఉంటుంది చేత ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా ముసలివారి వరకు అందరికీ కూడా రుచికరంగానే తినాలనిపిస్తుంది ప్రతి పూట అలాంటి రుచులు అంటే ఉప్పు నూనెలు కారాలు మసాలాలు వేయటం బాగా వేపటం దేవటం ఇలాంటి ప్రక్రియలన్నీ మనం చేస్తూ ఉంటాం అలాంటివి తిన్న తర్వాత మనకి ఎలాంటి అసౌకర్యాలు ఉంటాయో తెలుసు గొంతులో మంట కానీ త్రేనుపులు రావటం కానీ యాసిడ్లు పైకి రావటం కానీ పొట్టలో గ్యాస్ కానీ పొట్టలో మంట కానీ మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ దాని ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు కానీ ఇండైజెషన్ సమస్యలు కానీ ఇవన్నీ ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తాయో మనందరికీ ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాటి విషయాల్లో అవి సమస్యలుగా మారినప్పుడు మీరు డాక్టర్ల దగ్గరికి వెళతారు మందులు తెచ్చుకుంటూ ఉంటారు ఆ మందులతో పాటు డాక్టర్లు వాటిని తగ్గించండి వీటిని తగ్గించండి అంటుంటారు మీరు అట్లా తగ్గించి తింటారు మందులు లేకుండా కూడా తగ్గించుకుందామని నాచురోపతి మార్గం వైపు వస్తారు న్యాచురోపతి విధానంలో నేనైతే ఉప్పు నూనెలు కారాలు పలుపులు మసాలాలు మానండి వేపటం దేవటం మానండి న్యాచురల్గా ఫుడ్సు ఎక్కువగా తినటానికి ట్రై చేయండి అని చెప్తుంటాను నేను చెప్పే ఫుడ్స్ నోటికి బాగుండవు కానీ మీకు హాయిగా తిన్న తర్వాత కూడా సుఖంగా ఉండేటట్టు చేస్తాయి కానీ నోటికి అంత బాగుండవు కానీ మీరు ఎప్పుడు కూడా కంపేర్ చేయరు ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి చేత ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే మీరు అసలు నేను చెప్పే ఫుడ్ ఐటమ్స్ తినేటప్పుడు ఎలా ఉంటున్న మూడు పూట్ల గమనించుకోండి అసలు ఒకసారి తినండి గమనించండి ఏమిటి గమనించాలి అంటే ఉదయం మీరు ఇడ్లీ దోశలు తింటున్నారు తిన్నాళ్ళు తిన్నారు ఇప్పుడు నేనేమంటాను మొలకలు ఎత్తన విత్తనాలు పండ్లు తినండి అంటాను ఇడ్లీ దోశలు తిన్న తర్వాత అసలు ఆ మూడు నాలుగు గంటల లంచ్ లోపు మీకు ఎలాంటి అసౌకర్యం ఉంటుందో ఒకరోజు అబ్జర్వ్ చేయండి అసలు ఎన్నిసార్లు త్రేనుపులు వస్తున్నాయి లోపల ఎట్లా గడిబిడిగా ఉంటున్నది దాహం ఎట్లా ఇస్తున్నది గొంతు ఎలా ఉంటున్నది ఎంత మత్తు ఉంటున్నది అవి తిన్న తర్వాత గ్యాసెస్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి ఆకలి ఎంతసేపటికి ఎట్లా అవుతున్నది మీ మానసిక స్థితి ఎట్లా ఉందో అవన్నీ తిన్నప్పుడు ఒకసారి గమనించుకొని మీరు పెట్టుకోండి మనసులో ఇప్పుడు నేను చెప్పినట్లు మొలకెత్తిన విత్తనాలు పండ్లు తినండి ఒక గంటసేపు నమిలి తింటారు ఇవి తిన్న తర్వాత ఆ రోజు ఎట్లా ఉందో లోపు అసలు బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి తీసుకున్నందువల్ల మీకు ఆ రోజు ఆ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మళ్ళీ లంచ్ తినేలోపు ఈ బ్రేక్ఫాస్ట్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంది మొలకల ఎఫెక్ట్ మొలకలోపలు తీసుకుంటే గమనించండి అంటే ఈ డిఫరెన్స్ మీరు గమనించుకుంటేనే మీకు తెలుస్తుంది మీరు ఎంత మంచి పని చేస్తున్నారా అని మీకు తెలియాలి అంటే ఇలాంటివి అబ్జర్వ్ చేయాలి మీరు అంటే మీరు ఎప్పుడు చెయ్యరు చేయరు ఏదో తింటుంటారు తర్వాత పని అడావిలో అటు వాటి మీద వెళ్ళిపోతుంటారు అంటే మంచి చెడు రెండు గమనించుకున్నప్పుడే మనం తినే మంచి వల్ల ఎంత హాయిగా ఉంటున్నాం ఎన్ని గంటల కంఫర్ట్గా ఉంటున్నాం అది ఇది మానసిక స్థితి ఎట్లా ఉంది ఫిజికల్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు ఎట్లా ఉందో తెలుసు మొలకలు తిన్నప్పుడు కంపేర్ చేసి చూసుకోండి అసలు ఎంత మత్తు అసలు మత్తు ఉండదు గ్యాసెస్ అసలు రావు పైకి త్రేనుపులు ఎక్కువగా పొట్లో మంట కానీ అసౌకర్యం కానీ అసలు ఉండదు అంటే మధ్యలో నీళ్లు తాగాలని దాహం కానీ నోరు ఎండిపోయినట్టు కానీ గొంతంత పట్టినట్టు కానీ పొట్టలో మంట కానీ ఇలాంటివి ఏమేమి కనిపించవు ఈ ఫోర్ అవర్స్ ఒక రోజు రెండు రోజులు అబ్జర్వ్ చేయండి అసలు అలా రెండు రోజులు తిన్నప్పుడు ఎట్లా ఉందో అబ్జర్వ్ చేయండి కంపేర్ చేసుకోండి మంచికి మీరు కాస్త ఏది ఉందో ఏది బాగుందో అది గమనించుకున్న తర్వాత అటువైపు వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది అంటే అసలు ఈ గమనింపే లేదనుకోండి ఎంతసేపు మొలకలు ఏం బాగున్నాయి పచ్చి కంపు నమలటానికి గంట పడుతున్నది ఈ డిసడ్వాంటేజెస్సే మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈ కాసేపు డిజడ్వాంటేజ్ తినేటప్పుడు ఉన్నప్పటికి కూడా నాలుగు గంటలు ఎంత హాయిగా ఉంది మీరు అట్లా గమనించుకోండి దాని గురించి మనం ఆలోచించి దీన్ని అడ్జస్ట్ అవ్వాలి అప్పుడే మీరు మొలకలు మానకుండా తినగలుగుతారు అదే మీరు మధ్యాహ్నప్పుడు భోజనం చేస్తారు ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలా వేసి బాగా నూనెలో దేవటం కానీ వేపటం కానీ ఇట్లాంటివి చేసి చింతపండు పులుసు చారులు రసాలు సాంబార్లు పెట్టుకుంటాటి చక్కగా భోజనం అన్నమంతా కూరలు కొంచెం పెట్టుకోవడం నిలవ పచ్చళ్ళు వేసి తింటూ ఉంటారు భోజనం చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు మళ్ళీ ఆలోచించండి ఒక్కసారి రెండు రోజులు ఆలోచించండి అసలు తిన్న తర్వాత ఎన్ని సా ఎన్నిసార్లు త్రేన్పులు వస్తున్నాయి ఎట్లా దాహం వేసింది గొంతు ఎట్లా ఉంది పొట్ట ఎట్లా ఉంది అసిడిటీ ఎట్లా ఉంది వీటికి మోషన్ ఎట్లా అవుతున్నది మోషన్ స్మెల్ ఎట్లా వస్తున్నది ఇవి తిన్న తర్వాత ఎట్లా ఉంటున్నాయి అన్నీ కూడా మత్తు ఇవన్నీ కూడా గమనించండి ఆఫీసులో ఎట్లా ఉంటున్నది అవి తిన్న రోజున అదే నేను చెప్పినట్టు రెండు పుల్కాలు తిని కూరలు ఉప్పు నూనె లేకుండా చప్పగా వండుకొని పూర్తిగా ఉప్పు నూనెలు మానేసి ఆ కూర వెజిటబుల్ కర్రీ అర కేజీ వెజిటబుల్స్ తింటూ ఒక కప్పు పెరుగు పులకాలతో కూరలు ఎక్కువ తిన్నాక చివరికి అట్లా కప్పు పెరుగు అన్నం తినకుండా ఇట్లా ఉంటే చప్పగా కూరలు తిన్నప్పుడు ఇట్లా ఎక్కువ కూరలు తిన్నప్పుడు ఎలా ఉంది గమనించుకోండి దాన్ని బట్టి మీరు ఇలాంటి మంచి భోజనాన్ని ఎక్కువ రోజులు తినాలా అలవాటైన రుచుల్నే కొనసాగించాలా దేనివల్ల మనం ఎలా సుఖాన్ని అనుభవిస్తున్నాం దేనివల్ల కష్టాలని అనుభవించాల్సి వస్తున్నది ఈ కంపారిజన్ చేయాలంటే మీకు ఇట్లా టెక్నిక్ తెలియాలి ఈవినింగ్ ఇన్నాళ్ళు మీరు బజ్జీలు బోండాలు పునుకులు సమోసాలు ఇట్లాంటివి తిన్నారు ఐదింటికో ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నాను ఆ సమయానికి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి అంటున్నాను అవన్నీ తింటే నోటికి బాగుంటాయి కానీ ఎంత అసౌకర్యంగా ఉంటుందో మీకు తిన్నాక మీరు గమనించుకుంటేనే అసలు నోట్ చేయండి ఎన్నేసి గంటలు బజ్జీ బొండాలు సమోసాలు పానీపూరి చాటు తిన్నాక నైట్ మళ్ళీ నైన్ వరకు మీకు ఆకలి చచ్చిపోయి డిన్నర్ తినడానికి కూడా ఆకలి వేయదు కానీ తినాలి కాబట్టి అని తింటారు కానీ ఇలాంటివి తిన్న తర్వాత మనకు ఎంత అసౌకర్యంగా లోపలనిపిస్తుంది ఎంజాయ్ చేయటం పది నిమిషాలు పావు గంట అయిపోతాయి స్నాక్స్ తినేస్తే కానీ ఎన్ని గంటలు దాని యొక్క డిస్కంఫర్ట్ ఉంటున్నది మీరు డే అంతా అబ్జర్వ్ చేయాలి ఇట్లాంటి మళ్ళా రాత్రి భోజనాలు అయితే ఇంకెన్ని రకాలు పెట్టుకుని తింటామో కదా అదే నేను నైట్ తినకుండా ఆరింటికల్లా ఐదింటికి చూస్తాగండి ఆరింటికల్లా ఫ్రూట్స్ తినమంటున్నాను ఈ ఫ్రూట్స్ ఆరు గంటలకు తిన్నప్పుడు మీకు నైట్ నిద్ర ఎట్లా వస్తున్నది నిద్రట్లో కళలు ఎట్లా ఉంటున్నాయి మెలకు ఎట్లా వస్తున్నది నిద్ర లేచి అక్కడ గొంతు ముఖం ఎట్లా ఉంటున్నది ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తిన్నాక గమనించండి రెండు రోజులు నాలుగు రోజులు అదే మీరు బాగా ఆరేడు గంటలకు స్నాక్స్ తిని నైట్ పదింటికి మసాలా కూరలు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు తిని బాగా స్వీట్లు హాట్లు తిని అట్లా తిన్న వెంటనే పడుకున్నప్పుడు ఎలా ఉంటున్నదో ఒక ఫోర్ డేస్ అబ్జర్వ్ చేయండి అసలు ఉదయం లేచేసరికి మీకు మొఖం ఎట్లా ఉంటుంది మీకు నిద్ర ఎట్లా ఉంటుంది ఎట్లా మెలుకు వస్తుంది లేచా కూడా మీ కళ్ళు ఎట్లా ఉంటున్నాయి బద్ధకంగా మోషన్ ఎట్లా వస్తుంది స్మెల్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ గమనించండి ఇప్పుడు సత్యనారాయణ చెప్పేది మీకు ఎంత సుఖాన్నిచ్చే మార్గం అనేది అప్పుడు అర్థమవుతుందండి అందుకని ఏదో తిన్నాం ఏదో నాలుగు రోజులు గడిచిందని కాకుండా ఇంత ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనం రోజంతా అనుభవించే అవకాశం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాలి ఇట్లాంటి మంచి మార్గాల్ని మనం కోరి ఎందుకు ఇట్లాంటి కష్టాలను కొని తెచ్చుకోవాలని అట్లాంటివన్నీ తిని నాకు తినటం ఇష్టం ఉండదా నాకు ఇష్టమే ఇడ్లీ దోశలు తినటం ఇష్టం ఆవకాయ తినటం ఇష్టం తెల్లటన్ను సాంబార్లు రసాల పూసుకు తినటం ఇష్టం ఐదారింటికి పానీపూరి తోపుడు దగ్గర నుంచి బోండాలు మిక్చర్ కొనుక్కు తినటం ఇష్టమే మిడ్ నైట్ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు చాలా ఇష్టం ప్రతిదీ ఇష్టమే కానీ ఎందుకు తినమంటే ఇట్లాంటివన్నీ కంపేర్ చేసుకుని అప్ప మన చేతులతో మనమే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు కొని తెచ్చుకుంటూ నేను సుఖంగా ఉండాలి దేముడా నాకు ఆరోగ్యంగా ఉండాలి దేముడా నేను మందులు వాడకుండా ఉండాలి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలి నా మనసు ఎప్పుడు ఈ శరీరంలో అనారోగ్యాన్ని గమనించకుండా సుఖంగా హాయిగా ఉండాలి దేవుడు అనుకుంటే ఎలా వస్తుందండి ఇవన్నీ దేవుడు పెడుతున్నాడా ఇవన్నీ మన చేతులతో మనం చేసుకునే కర్మలు ఇటు తప్పుడు కర్మలు చేస్తున్నాం అనుభవిస్తున్నాం అంచేత కంపేర్ చేసి మంచిని ట్రై చేయండి మంచి ఆహారాలు తినడానికి ప్రాక్టీస్ చేయండి ఈ మంచి ఆహారం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో నేనైతే ఇప్పుడు ఇప్పుడు రోజు ఇప్పుడు ఈరోజు షూటింగ్కి వచ్చాను కదా ఇప్పుడు ఆరింటికి షూటింగ్ మొదలుపెట్టి చేస్తున్నాం నిన్నంతా మ్యాంగో జ్యూసులు మ్యాంగో స్థిన్ ఉన్నా కావాలని టెస్ట్ కోసం మ్యాంగో డే అంతా మ్యాంగో మీద ఉన్నా ఇప్పుడు నేను ఎన్నిసార్లు అపానవాయి వచ్చింది అది కూడా నేను నోట్ చేస్తాను ఎన్నిసార్లు తిరేనుపులు వచ్చాయి డేలో మోషన్ ఎంత వచ్చింది స్మెల్ ఎలా ఉంటుంది అసలు డే అంతా ఎంత కంఫర్ట్గా ఉంది ఇతర ఫుడ్స్ తిన్నప్పుడు వీటికి ఎట్లా ఉంది ప్రతిదీ అంటే అట్లా చేసినప్పుడు మనకి ఎంత హాయిగా ఉంది అసలు డే అంతా నైట్ అంతా నిద్రట్లో ఎంత కంఫర్ట్గా ఉంటుంది ఎంత ఎర్లీగా లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుంటే తెలుస్తాయి అన్నమాట అంచేత మనం మంచి వైపు వెళ్ళాలంటే మంచి చెడు రెండుటిని బేరీజ్ వేసుకోవాలంటే మనం ఇట్లాంటివి కాస్త సమయం పెట్టుకుని అబ్జర్వేషన్ చేస్తూ ఉద్యోగ వ్యాపారాలు మానేం కూర్చో ఒకర్లా మధ్యలో ఒక అర నిమిషం నిమిషం ఆలోచించడం ఎంత ఉందో మధ్య మధ్యలో ఇట్లాంటి వాటిని కాస్త గమనించుకుంటూ ఉంటే మనం మంచి వైపు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట అంచేత మనందరం కూడా తెలుసో తెలియక అలవాటైన వాటి నుంచి బయటపడాలి అంటే మంచి వాటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కువ ఉండాలి అందుకని మంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెడు నుంచి మనం అధిగమించి మంచి వైపు ముందు అడుగులు అవకాశం ఉంటుందని ఇలాంటి గమనించుకునే టెక్నిక్ మీకు తెలియచేస్తున్నాను కాస్త మీరు కూడా ఇట్లా ప్రారంభించి ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారని కోరుకుంటూ నమస్కారం